తుంగతుర్తి మండల కేంద్రంలో దసరా పండుగ సందర్భంగా నిర్వహించే జమ్మిచెట్టు పూజ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులకు బీజేపీ నాయకులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది। సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో దసరా పండుగ సందర్భంగా జమ్మిచెట్టు దగ్గర టిఆర్ఎస్ బీజేపీల నాయకుల మధ్య ఘర్షణ జరగడంతో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెపాక సాయిబాబా తో పాటు పలువురికి గాయాలయ్యాయి। ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ సంకినేని స్వరూప రవీందర్రావు మాట్లాడుతూ కావాలని టిఆర్ఎస్ నాయకులు కక్షపూరితమైన వాతావరణం నెలకొల్పి దాడులు జరిపారని ఆవేదన వ్యక్తం చేశారు। దాడులు జరిగే స్థలంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శించారు। తక్షణమే జిల్లా ఎస్పి జరిగిన సంఘటనపై విచారణ జరిపి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు। జరుగుతుంటే అయ్యగారు ఇంకా రాలేదు, అయ్యగారు రాలేదు కనుక సాయం చేస్తున్నాను, అయ్యగారి కోసం పోతారు, అయ్యగారు తీసుకొస్తారు, వచ్చాక గుళ్ళకు తీసుకుపోయి గ్రామ పంచాయతీ రాకుండా అయ్యగారు అర్ధగంట కలిసి పంపాడు। పోలీసులకు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది, మళ్ళీ అయ్యగారు గుళ్ళకు పోయినాక ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు, దాన్ని బట్టి నా దర్శనం అంతవరకు దర్శనం పోతే ఆయన పోలీసు ఫోన్ చేయాలి సార్, అర్థం చేసుకుని తర్వాత అర్థం చేసుకుని ఆయన మన కంపల్సరీ గ్రామ పంచాయతీ పూజ చేయాలని మన గ్రామ పంచాయతీకి వచ్చింది। ఆడ పూజ చేసుకొని జనం అందరూ మళ్ళీ ఊరి దగ్గరకు వస్తుంటే పోలీస్ స్టేషన్ దాటంగానే టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మొత్తం డెబ్బై మండలాన్ని కూడా పెట్టుకొని మొత్తం కూడా అది ఒక సిఐ ఎస్ఐ కానిస్టేబుల్ అందరూ పెట్టుకొని టీఆర్ఎస్ ఒక పార్టీ కార్యక్రమం లెక్కనే కొత్త మండలం అభివృద్ధి చేసుకుంటా అయినా కూడా మేము శాంతి విధంగా పిల్లలు పోయి జమ్మండి కూడా మీకు రండి పిల్ల అయ్యగారు పిల్లలు పూజ కనిపోయినా పూజ పోయి అయ్యగారు మళ్ళా జమ్మాడ పెట్టి పిల్లలు అయ్యగారు పూజ చేయడం జరిగింది। మేము పూజ కార్యక్రమం కూర్చొంగానే బయట మలపాక సాయిబాబాను అదే కాలేజీ చెందినటువంటి వాళ్ళు మరి కొంతమంది బీసీలు కర్రలతో రాళ్లతో కూడుతున్న కూర్చొని ఉండి కొట్టేయడం జరిగింది। అది తలకాయ పడింది, ఏడు మందికి దెబ్బతలేదు, మేము బయటకు వచ్చినాక సీఐని ఏంది దగ్గరుండి కొట్టిస్తున్నావు, కావాలి దేవుడు కూడా కొట్టిస్తున్నాం, పూజ కార్యక్రమాన్ని లోపల చేస్తారంటే అవును వాళ్ళు రాలేస్తారని కొట్టిస్తున్నాం కోరుతున్నాం అనుకుంటా పోలీసులే అరాచకంగా ఏదో కావాలని ఇంటెన్షన్ కావాలని ఇలా దెబ్బలు కొట్టడం అయ్యగారు రాకుండా చేయడం దానికి అయ్యగారు ప్రత్యేక సాక్ష్యం అయ్యగారు రాలేకపోవడం దాని తర్వాత కూడా ఈ దెబ్బలు తగ్గుతాడని కూడా కావాలని ఇంటెన్షన్గా ఎంపీటీస్ పరమేశ్ మరియు తడకమల్ల రవికుమార్ గోపాలి రమేష్ గోపాలి శీను బొంగూరు సురేష్ బొంగూరు మధు ఉత్తాల వెంకన్న తర్వాత గోపాలం వెంకన్న తర్వాత సంతోష్ గురి సంతోష్ వీళ్ళందరూ ఇంటెన్షన్గా కూడబీకి కావాలా కూడబెట్టుకోవాలని దాంతో ఇదేదో వీరవరం మూడున్నర నాలుగు గంటలకే వాట్సాప్లో పెట్టినట దమ్ముంటారా మీరు మేము చూసుకుందామని అనేది పూజా కార్యక్రమా లేకపోతే దేవుని కార్యక్రమా లేకపోతే ఏదన్నా మా పార్టీలలో గెలిచి పార్టీలు మారి అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్, అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్, డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225